ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి పక్షపాతి ప్రభుత్వంగా వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తోంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలే ఉన్నాయి తాజాగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని కూడా అమలు చేశారు రైతుల ఖాతాల్లో వెయ్యి నలభై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయలను జమ చేశారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అంటే పూర్తిగా రైతులకు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎటువంటి తాపత్రయ పడ్డారో ఎటువంటి తపన పడ్డారు రైతుల కోసం ఎటువంటి పథకాలను అమలు చేశారు ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని నమ్మిన నేత అలాగే ముఖ్యమంత్రి అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే బాటలో తండ్రికి తగ్గ తనుయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పాలన్ని ఎంత అద్భుతంగా కొనసాగిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే రైతు దినోత్సవంగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించిన నేపథ్యంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు అవి ఏంటని ఒకసారి చూసుకుంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా పదిహేను వందల రెండు కోట్ల రూపాయలతో అరవై ఐదు హబ్బుల వద్ద డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్రాలు ఏర్పాటు చేశారు ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నైరా అలాగే తూర్పుగోదావరి జిల్లా సాంబర్లకోట కర్నూలు జిల్లా తంగడంచలో నలభై రెండు కోట్ల ఖర్చుతో వ్యవసాయ యంత్ర పరికరాల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏడాదికి పదిహేను వందల మందికి ఇస్తారన్నమాట ఈ కేంద్రాల్లో అలాగే రైతులకు వ్యవసాయ అలాగే అనుబంధ రంగాలపై సమాచారం తెలిపడానికి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా మాస పత్రికను కూడా విడుదల చేశారు అలాగే దీంతోపాటు రైతులకు సలహాల కోసం వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ టోల్ ఫ్రీ నంబర్లు దానికి సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు ఎనిమిది చోట్ల చాపల రేవులు నాలుగు చోట్ల చేపల దిగుమతి కేంద్రాల నిర్మాణానికి నాబార్డు ఆర్థిక సాయంపై అవగాహన ఒప్పందం కూడా ఏర్పాటు చేశారు ఇలాగంటే ఆర్బీకీలో రైతు భరోసా కేంద్రాల్లో చాలా చోట్ల కృత్రిమ గర్భధారణ సేవలు అలాగే అధిక పోషణ నిలువ విలువలున్న పశుగ్రాస వంగడాలకు సంబంధించి పరిచయం అలాగే ఐదు చక్కెర కర్మాగారాలు షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించి పరిధిలో రైతుల ఖాతాల్లోకి యాభై నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలను కూడా జమ చేశారు ఆల్రెడీ చెప్పారు మొన్నే ప్రకటించడం జరిగింది చెరుకు రైతులకు కూడా వాళ్ళ బకాయిలను తీరుస్తాము అని చెప్పి ఇవన్నీ అంటే పూర్తిగా రైతు దినోత్సవంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తిగా రైతులకు సంబంధించి ఎన్నో అద్భుతాలను ఎన్నో పథకాలను ఆయన ప్రారంభించడం జరిగింది నిజంగా పూర్తిగా రైతు పక్షపాతిగా ప్రభుత్వం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా రాజన్న బిడ్డగా అద్భుతమైన పాలన అందిస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించిన ప్రత్యేక నిదర్శన అవసరం లేదు అంటున్నారు వైసీపీ శ్రేణులు